ना कुटुंब संभ्युलारा, कांग्रेस ने इन दिनों जिस इंडी अलायंस का छाता खोल रखा है उसमें बिहार के मुख्यमंत्री जो आजकल जातिवाद राजनीति का झंडा लेकर घूमते हैं, मुझे याद है उन्होंने मेरे करीबी दोस्त और दलित नेता रामविलास पासवान जी का लगातार अपमान किया था। यहां तक कि जब रामविलास पासवान जी को राज्यसभा सीट की बात आई थी तो वो भी समर्थन देने में आनाकानी कर रहे थे। मैंने रामविलास पासवान जी के बेटे चिराग पासवान में इस दुख को हमेशा महसूस किया है। अभी हमने दो दिन पहले ही देखा है कि बिहार के उन्हीं सीएम ने विधानसभा में सदन के फ्लोर पर एक और दलित नेता का, वहां के पूर्व मुख्यमंत्री पूर्व सीएम का अपमान किया है। वहां के पूर्व सीएम जीतन राम मांझी जो दलितों में भी अति दलित है, जिन्होंने अपने जीवन में बहुत ही संघर्ष किया है, उनको बिहार के सीएम ने भरे सदन में बुरी तरह अपमानित किया। बहुत ही निर्लज्जता के साथ जीतन बाबू को ये जताने की कोशिश की गई कि वो सीएम पद के योग्य नहीं थे। ये अहंकार की भावना, दलितों का अपमान करने की भावना कांग्रेस और उसके सहयोगियों की पहचान है। ना कुटुंब सभ्युलारा, कांग्रेस पार्टी रोजुल्लो मध्यलो इंडी अलायंस अने ओक कूटमिनि एर्पाटु चेशारु। आ कूटमिलो इवाल नितीश भागस्वामी बिहार मुख्यमंत्रिगा ए कुलतत्व राजकीयालु नडुपुतुन्नाडो वारु ई मध्यलो ना मित्रुडु मरी मुख्यंगा रामविलास पासवान एदैते उन्नारो ओक दलित నాయకుడు అనేక పర్యాయాలు వారిని అవమానించడమే కాకుండా వారికి రాజ్యసభ సీటు ఇచ్చే పరిస్థితిలో మేము పాస్వాన్ గారిని సమర్థిస్తే ఇదే నితీష్ కుమార్ గారు వారిని పూర్తిగా వ్యతిరేకించారు. నేను ఈ మధ్యలో వారి కొడుకు చిరాగ్ పాస్వాన్ బాధను గమనించాను. ఏ రకంగా వారు బాధపడ్డారో తన తండ్రిని రాజ్యసభ సభ్యునిగా కాకుండా చేసినటువంటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు. అంతేకాదు ఈ రెండు రోజుల క్రితమే బీఆర్ అసెంబ్లీలో మరి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఒక దళిత నాయకుడిని ఏ రకంగా అవమానించారో మొత్తం సమాజం గమనించింది. జితిన్ రామ్ మాంజీ అనేటువంటి దళిత నాయకుడు దళితుల్లో కూడా అత్యంత వెనుకబడ్డ సమాజానికి సంబంధించినటువంటి ఈ యొక్క జితిన్ బాబు మరి ఆ యొక్క అసెంబ్లీలో నితీష్ కుమార్ గారు నిస్సిగ్గుగా వారి మీద ఏ రకమైనటువంటి అవమానం చేయడమే కాకుండా వారు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈ జితిన్ బాబు గారు, కాను వారు ముఖ్యమంత్రికి హర్రులు కాదని చెప్పి ఏక అహంకార పూరితంగా వారిని అవమానపరిచారో ఇది వారికి అలవాటు. ఇవాళ నితీష్ కుమార్కే కాదు కాంగ్రెస్ పార్టీ వారి విపక్షాల్లో ఉన్నటువంటి కూటమి సభ్యులందరూ కూడా దళితులంటే చిన్న చూపు, వారికి దళితులంటే ఇంత వారి పట్ల ఈ యొక్క చులకన భావన అనేది ఈరోజు స్పష్టంగా మనమందరం గమనిస్తా ఉన్నాము. నా కుటుంబ సభ్యులారా, భ్రష్టాచార కే మామలే మే భీ కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ ఏక్ దూసరే సే అలగ్ నహీ హై. భారత్ మే సామాన్య తౌర్ పర్ అలగ్ అలగ్ రాజ్య వికాస్ యోజనాఓ కే లియే दूसरे राज्यों के साथ कोऑपरेशन करते हैं, लेकिन बीआरएस की सरकार ने दिल्ली की आम आदमी पार्टी के साथ मिलकर हजारों करोड़ रुपयों का शराब घोटाला कर दिया। ये लोग काम में नहीं करप्शन में कोऑपरेशन करते हैं और मैं
तेलंगाना के लोगों को ये स्पष्ट तस्वीर भी देखने को कहूंगा। दिल्ली में कांग्रेस की कट्टर सहयोगी आम आदमी पार्टी के साथ मिलकर तेलंगाना की बीआरएस पार्टी कट्टर भ्रष्टाचार करती है और फिर यहां वही बीआरएस कांग्रेस के खिलाफ लड़ने का ड्रामा कर रही है। तेलंगाना के लोगों को इस दोहरेपन से भी बहुत सावधान रहना है। मित्रलारा, कांग्रेस बीआरएस अंटे अवनीति की आलवालु। इवाला ई रेंडु पार्टीलु अवनीतिलो वेरु कादु, मुख्यंगा ई सामान्यंगा देशंलो उन्नटुवंटि राष्ट्रालो ఒక ప్రభుత్వం ఇంకొక రాష్ట్ర ప్రభుత్వంతో అనేక ప్రజాహిత కార్యక్రమాల్లో పథకాల్లో ఒకరిని ఒకరు సహకరించుకుంటూ ఉంటారు. కానీ ఇవాల మనం చూస్తా ఉంటే ఏ రకంగా ఇవాల బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి వేల కోట్ల కుంభకోణము మధ్యం కుంభకోణంలో కలిసి ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. ఈ రోజు మనం చూస్తున్నాము సాధారణంగా ఏదైనా మంచి పని కోసం రెండు ప్రభుత్వాలు సహకరిస్తుంటాయి, కానీ ఇవాల అవినీతిలో సహకరించేటువంటి పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కానీ తెలంగాణ ప్రజలకు నేను స్పష్టం చేస్తా ఉన్నాను, ఢిల్లీలో ఈ కాంగ్రెస్ పార్టీ అత్యంత మిత్రులు ఆమ్ ఆద్మీ పార్టీ. అటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి పూర్తిగా కాంగ్రెస్ మద్దతు తెలుపుతా ఉంటే ఇవాల ఆమ్ ఆద్మీ పార్టీతో ఉన్నటువంటి బీఆర్ఎస్ కలిసి అవినీతికి పాల్పడతా ఉంటే ఇక్కడ మాత్రం తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకరికొకరు పోటీ పడుతున్నట్టుగా, ఒకరికొకరు ఈ రకంగా ఓట్లాడుకుంటున్నట్టుగా డ్రామా చేస్తూ ఉన్నారు, నటిస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు వీరి అవకాశవాద రాజకీయం పట్ల అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి.